తెలంగాణ టీడీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. పొలిట్ బ్యూరో సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలో కార్యక్రమంలో సమాచారం. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి ఆయన పోటీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో నిన్న కేసీఆర్ను నామా నాగేశ్వరరావు ఫామ్ హౌస్లో కలిశారు. టీఆర్ఎస్లోకి నామా రాక ఖరారు కావడంతో ఖమ్మం ఎంపీ స్థానం నుండి ఆయన పోటీకి దింపే ఆలోచనలు కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ తరఫున మొదట పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. టీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్ తరఫున ఖమ్మం పార్లమెంటుకి నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.